ఎందుకంటే 2024లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ చాలా సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి కుల సమీకరణాలు కావచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు, లేకపోతే ఇంకో సమీకరణాలు కావచ్చు, చాలా సీరియస్గా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనైతే నేనైతే భావిస్తున్నాను. అయితే 2024లో జరగబోయేటువంటి ఎలక్షన్ ముందు విశ్లేషణ చేసే ముందు 2023లో తెలంగాణలో జరిగినటువంటి ఒక చిన్న ఫ్యాక్టర్ని నేను మీకు విశ్లేషణ చేస్తాను. గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయకూడదు అని ఒక డెసిషన్ తీసుకుంది. కంటెస్ట్ చేయకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్న సందర్భంలో చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం కరెక్టా తప్ప అనేది నేను తర్వాత వస్తాను నేను దానికి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో 2023లో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయకపోవటం వల్ల, తెలుగుదేశం పార్టీ అక్కడ చేయకపోవటం వల్ల ఖచ్చితంగా అక్కడ ఓటర్లు అందరూ కూడా అయింది రేవంత్ రెడ్డి గారికి కన్వర్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇవంతా కూడా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిప్లికేట్ అవుతాయి అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ప్రాబబ్లీ వాళ్ళ భావన నేను కూడా తప్పుపట్టను. మేబీ వాళ్ళు ఒక పార్టీగా అది ఆలోచించుకోవటం తప్పు కాదని నేనైతే భావిస్తున్నాను. నేను ఈ మాట చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఎలక్షన్ జరగబోతున్నాయి అనే దాని మీద వస్తాను.